అందరికీ నమస్కారం. ముందుగా చిక్కడపల్లి డివిజన్ చెందిన పెద్దలు అందరు కూడా వచ్చారు, చాలా సంతోషం. 20 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ డీసీపీగా ఉన్నప్పుడు సెంట్రల్ జోన్ డీసీపీ, ఇది మా అడ్డా. ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఉంది కదా కాకినాడ గ్రామసభ అనేది. సో గ్రామసభ పెద్దలు జనార్దన్ మూర్తి గారికి నా కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా వారు ముందుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా మేము అడిగినప్పుడైతే ఎట్టి పరిస్థితులు వారు ముందు నుంచి మాకు సహకరించే అలవాటు ఉంది. వారికి నా నమస్కారం. ఈ సభలో హాజరైన ఎమ్మెల్యే ముషీరాబాద్ ఉపగోపాల్ గారికి, మా డీసీపీ వెంకటేశ్వర్లు, అడిషనల్ డీసీపీ రమణారెడ్డి, ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్, సెక్టర్ ఎస్ఐస్ మరియు నా తోటి అధికారులు, సభ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. సీసీటీవీస్ అనేది మీకు ఇప్పుడే వీడియో ద్వారా అన్నీ తెలియజేశారు, ఎంత స్పష్టంగా నేరస్తులు ఎవరు అనేది క్లియర్గా మీకు తెలుస్తూ ఉంటుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంత ఘోరంగా ఉంటాయి యాక్సిడెంట్స్ అనేది కూడా మనం చూడవచ్చు. కొన్ని రోజుల క్రితం మీకు అందరికి గుర్తుంటుంది, ఒక చిన్న పిల్లోడు, వాడు కుక్కలు వెంటబడి ఆయన ఏ విధంగా చంపేసే అనేది మనం అందరం చూస్తాం. అసలు చలించిపోయింది. మనం పత్రికల్లో చదివినప్పుడు అంత ఇంపాక్ట్ ఉండదు, కానీ ఆ సీసీటీవీ చూసినప్పుడు పాపం ఆడుకోవడానికి బయటకు వస్తే ఆయన చేతిలో ఏదో బ్రెడ్ ఏదో ముక్క ఉన్నట్టుంది. దానికోసం ఒక కుక్క దాడి చేసి మనకు దాని తర్వాత 3-4 కుక్కలు కూడా వెంటబడి ఈ వీధి కుక్కల న్యూసెన్స్ ఏదైతే ఉందో మన సిటీలో, మన దేశంలోనే, ఇక్కడే కాదు ప్రతి పట్టణంలో, దేశంలో స్టే డాగ్ మెనస్ అనేది ఇప్పుడు తయారైంది. దానికోసం నేషనల్ పాలసీ తీసుకొచ్చే అవసరం కూడా ఆసన్నమైందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు ఏసీపీ చెప్పారు, అసలైన దొంగ గురించి అన్వేషించే పద్ధతి ఏదైతే ఉందో, నేరాలు డిటెక్ట్ చేయడము, హెచ్బీస్, డెకాయిటీస్, స్నాచింగ్స్ ఇవన్నీ డిటెక్ట్ చేయడం అనేది ఒక ఎత్తు. దాంట్లో ఇక నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. కానీ నేరస్తుల్లో కూడా అమాయకులు ఉంటారు, అంటే ఆ నేరం అతను చేసి ఉండకపోవచ్చు, కానీ మేము ఇక మాకు వేరే పద్ధతి ఏం తెలుసు, పట్టుకురావాలి. అదంతా ఇప్పుడు మా శ్రమ ఏదైతే ఉందో ఇప్పుడు వృధా కావడం లేదు. కరెక్ట్ మాకు తెలుస్తుంది ఎవరు ఏంటి, వారినే తీసుకురావడం, మన రాష్ట్రం నుంచి కాకపోతే వారి కోసం టీమ్స్ పంపించడం, ఉత్తరప్రదేశ్, నేపాల్, ఎక్కడైనా పోతాం మేము, అది కూడా నిమిషాల్లో, గంటల్లో ఫ్లైట్ ఎక్కిపోతాం. సో ఈ విధంగా నేర పరిశోధన అనేది మారిపోయింది పూర్తిగా. మాకు చాలా ఇప్పుడు ఫోకస్డ్గా, పాయింటెడ్గా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసే వెసులుబాటు ఈ సీసీటీవీ ద్వారా వచ్చింది. చాలా ముఖ్యమైన అంశం ఇది. నేరస్తులు అనవసరంగా వాళ్ళని తీసుకురావడం, మా టైం వేస్ట్ చేసుకోవడం, ఇక మా పద్ధతిలో మేము చేస్తామని చెప్పారు, మీకు తెలుసా పద్ధతి, అది కూడా ఈ మధ్య మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిపోయి మేము అది చేయకపోవడం, ఇక నేరాలు డిటెక్ట్ కాకపోవడం, ఇవన్నీ కూడా కొద్దిగా అలవాటు అయిపోయింది. అందుకనే ఈ సీసీటీవీస్ అనేది చాలా ముఖ్యం. 2002లోనే ఏసీపీ చెప్పాడు, 2013, కానీ ఆయన మర్చిపోయాడు. నేను డీసీపీ సెంట్రల్ జోన్లో ఉన్నప్పుడే నెక్లెస్ రోడ్లో ఫస్ట్ టైము ఒక సీసీటీవీ పెట్టాం, ఫస్ట్ సీసీటీవీ అది, ఒక 55 మీటర్ల టవర్ పెట్టి దానిపైన ఒక సీసీటీవీ పెట్టి మొత్తం హుస్సేన్ సాగర్ లేక్ ఇట్లా అది ప్యాన్ జూమ్ టిల్ట్ ఫెసిలిటీ ఉండేది. దాని ట్రాన్స్మిషన్ నా డీసీపీ సెంట్రల్ జోన్ ఆఫీస్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఏదైతే మన పద్య మైదాన ముందు ఉందో అక్కడికి డైరెక్ట్ ట్రాన్స్మిషన్ వచ్చేది, అక్కడ నేను చూసుకునేది. అది ఫస్ట్ అప్పుడు ఈ విధంగా ఇంటర్నెట్ ఫెసిలిటీ, బ్యాండ్విడ్త్ ఏం లేదు ఆ రోజుల్లో. కానీ ఎక్స్పెరిమెంటేషన్ చేసి
ఆ విధంగా పెట్టడం జరిగింది. కానీ అప్పుడు బడ్జెట్స్ ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల అంత దానిపైన దృష్టి ఉండకపోయేది. మేము అడిగినప్పటికీ కూడా అంత బడ్జెట్ అలాట్మెంట్ కాకపోయేది. మొత్తం సీన్ అంతా 2014లో ఈ శాంతి భద్రతల పైన ఏదైతే శ్రద్ధ పెరిగిందో ముఖ్యమంత్రి గారు జూన్ 2, 2014 ఫస్ట్ మీటింగ్ పెట్టారు. సాయంత్రం 6 గంటలకు నేను సైబరాబాద్ సిపిగా అటెండ్ చేశాను. ఫస్ట్ మీటింగ్ అది రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత ఇంకా వేరేది డెవలప్మెంట్ ఇది ఏం పెట్టలేదు. ఫస్ట్ లా అండ్ ఆర్డర్ మీటింగ్ పెట్టారు. మీకు ఏం కావాలి ఇది ఏదని అడిగారు. పెట్రోలింగ్ సిస్టమ్, సీసీటీవీస్ ఈ రెండు కూడా అంశాలు చెప్పాము. అన్ని కూడా మేము అడిగిన దానికన్నా డబుల్ శాంక్షన్ చేశారు. వారి ఆలోచన ఏంటంటే ఎకనామిక్ వేర్ దేర్ ఇస్ పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎక్కడైతే ఉంటాయో, మహిళల భద్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది, ఆర్థికంగా సామాజికంగా సమాజం ముందుకు పోతుందని ఒక దృఢమైన ఆలోచన. అందుకని ఎప్పుడు లేని విధంగా మాకు ఈ బడ్జెట్ అలాట్మెంట్స్ కానివ్వండి, పెట్రోలింగ్ సిస్టమ్, సీసీటీవీస్ కోసం ఒక చట్టం తీసుకొచ్చారు, మీరు మర్చిపోయి ఉంటారు, తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ అని. ఆ యాక్ట్ ప్రకారము అందరికీ బాధ్యత చట్టపరంగా బాధ్యత వచ్చింది. నేను సైతం కెమెరాస్ నేను మీ షాప్స్లో దుకాణాల్లో పెట్టుకుంటున్నాను, ఈ చట్టపరంగానే నేను పెట్టుకుంటున్నాను. అంటే ఎవరి షాప్ ముందు వాళ్ళు కనీసం 2 కెమెరాలు రోడ్డు పైన ఫేసింగ్ ఉండాలి, పార్కింగ్ ఏరియాస్ కవర్ కావాలి అనే ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. ఈరోజు పనిచేసే నేను సైతం కెమెరాస్ హైదరాబాద్ సిటీలో 4.85 లాక్స్ అంటే 485,000 నేను సైతం కెమెరాస్ మీరందరూ పెట్టుకున్నారు, మీ షాప్స్ ముందు పెట్టుకున్నారు. అదే కాకుండా 3 రకాలుగా వేరే ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. కమ్యూనిటీ సీసీటీవీ అంటే ఈరోజు దాతలు పెద్దలు ముందుకొచ్చి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి ఈ విధంగా కెమెరాస్ పెట్టుకున్నప్పుడు దాన్ని కమ్యూనిటీ ద్వారా పెట్టుకోబడిన కెమెరాస్ అంటారు. అవి ఒక 10,500 ఉన్నాయి. అది కాకుండా ఎల్ఎన్టీ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన కెమెరాస్ 6,500 ఉన్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అని ఇంకో ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో 3,200 కెమెరాలు. అవి పెద్ద కెమెరాస్, దానికి లింకేజ్ ఉంటుంది. అంటే ఆ కెమెరా నుండి డైరెక్ట్ మేము మా కంట్రోల్ రూమ్లో, మీరు కొత్త కంట్రోల్ రూమ్ చూసారు కదా పెద్దది బంజారాహిల్స్లో, ఇక్కడ నా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీస్ ఉంది, ప్లస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఒకటి ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని కెమెరాస్, అన్ని జిల్లాల్లో ఉన్న కెమెరాస్, అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన కెమెరాస్ అక్కడ ఒకరోజు అన్ని కూడా మేము కనెక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు నడుస్తూ ఉంది పని. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కెమెరాస్, జిహెచ్ఎంసీ కెమెరాస్, మున్సిపల్ కార్పొరేషన్ కెమెరాస్ అన్ని కూడా అక్కడ కనెక్ట్ అవుతాయి. దాదాపు 10 లక్షల కెమెరాస్ అక్కడ ఫైనల్గా వచ్చే వెసులుబాటు అక్కడ ఫెసిలిటీ ఉంది, అంత బ్యాకప్ ఫెసిలిటీ ఉంది. కానీ ఆ పెద్ద బిల్డింగ్ ఊరికే కట్టలేదు, అదొక ముందు ఆలోచనతో. ఎక్కడ కూడా ప్రపంచంలోనే లేదు. యుఎస్ కౌన్సిల్ జనరల్, బ్రిటిష్ కౌన్సిల్ జనరల్, అంబాసిడర్స్ వాళ్ళు వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి బిల్డింగ్ ఇండియాలో ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని వాళ్ళు చెప్పిపోతున్నారు. అంత ఫార్వర్డ్ లుకింగ్ అన్నమాట. అది ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మల్టీ ఏజెన్సీ సెంటర్. అది మా ఆఫీస్ ఒకవైపు ఉన్న సెంటర్లో. దాంట్లో కీలకమైన ఐడియా ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా, ఏదైనా వరదలు వచ్చాయనుకోండి, అర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, అవన్నీ ఆ డిజాస్టర్ని ఎట్లా మేనేజ్ చేయాలి, డిపార్ట్మెంట్స్ చెందిన ఆఫీసర్స్, ముఖ్యమంత్రి గారు, ఆ కన్సర్న్ మంత్రులు అందరూ అక్కడ వచ్చి డిస్కస్ చేసి అక్కడి నుంచే రీహాబిలిటేషన్ ఏదైతే హెల్ప్ ఇదంతా చేయాలో అది అక్కడి నుంచే ఆర్డర్ చేసి కెమెరాస్ అన్నీ అక్కడ కనెక్ట్ అయి ఉంటాయి చూసి ఆర్డర్ చేయడం అనేది దాని ఉద్దేశం. అది తప్పకుండా ఆ పని కొంచెం తొందరలోనే పూర్తవుతుంది. మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, పని ఇంకా కొనసాగుతుంది. కానీ ఇటువంటి ఆలోచన ఉన్నప్పుడు మేము చూసింది ఏంటంటే
కొద్దిగా ఈ కరోనా సమయంలో రెండు సంవత్సరాల పాటు దాని తర్వాత దాని ముందు కొద్దిగా సీసీటీవీస్ పైన శ్రద్ధ తగ్గి దానిపైన నిఘా తగ్గి వేరే సమస్యలు రావడం చాలా మంది చనిపోయారు కోవిడ్ లో చాలా మంది బిజినెస్ లాసెస్ అయినాయి ఇప్పుడు ఇప్పుడు అందరూ రికవర్ అవుతున్నారు సో ఎవరిని కూడా అడిగే ధైర్యం మాకు ఉండలేదు ఆ అటువంటి పరిస్థితుల్లో పెద్దలు మీలాంటి పెద్దలు స్పేర్ చేసే సిఎస్ఆర్ అనేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొద్దిగా నిధులు స్పేర్ చేసే సత్తా ఉన్న వాళ్ళు వాళ్ళని కూడా అడిగే ధైర్యం మాకు లేదు ఎందుకంటే కోవిడ్ లో అందరూ నష్టపోయారు చాలా మందికి బిజినెస్ లాసెస్ అయ్యాయి అనే ఉద్దేశంతో మేము చేయలేదు కానీ దాని ద్వారా ఏమైందంటే దాదాపు ఒక 30-40% కెమెరాస్ ఏవైతే చెడిపోయినాయో లేకపోతే రిపేర్స్ ఉన్నాయో అవి కూడా రిపేర్ చేయలేక పాడైపోయిన కెమెరాని రీప్లేస్ చేయలేక ఒక నేను చెప్పిన ఫిగర్స్ లో దాదాపు ఒక 30-40% కెమెరాస్ పనిచేయట్లేదు అది నిజం మీకు చెప్పడం ఈ వేదిక పైన చేయటువంటి నాకు సందేహం లేదు అందుకనే ఇప్పుడు మేము ఏం చేసామంటే ఆ 30-40% కెమెరాస్ మొత్తం అన్ని అప్పు కావాలి అన్ని పనిచేయాలి ఏదైతే మన నగర ప్రజలకు ఈ భద్రతా భావం పెరిగిందో గత 10 సంవత్సరాలుగా మహిళల ఆత్మవిశ్వాసం ఏదైతే పెరిగిందో హైదరాబాద్లో ఉమెన్ సేఫ్టీ షీ టీమ్స్ షీ మొబైల్స్ షీ షటిల్స్ ఇటువంటి చాలా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ టేకప్ చేసి భరోసా సెంటర్స్ ఈ నమ్మకం ఏదైతే ఉందో అది ఏ రూపంలో కూడా తక్కువ కాకుండా సన్నగిల్లకుండా మేము చర్యలు మళ్ళీ తీసుకోవాలని నిర్ణయించాం అందరి సహాయం మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలని డిసిషన్ కూడా తీసుకొని ముందుగా డీసీపీ సెంట్రల్ గవర్నమెంట్ గారు ఒక ముందడుగు వేసి మీ అందరితో మాట్లాడి ఇది చేసినందుకు వారందరికీ ఆయన మరి అడిషనల్ డీసీపీ రమణ ఆ టీం మొత్తంకి నేను అభినందన తెలియజేస్తున్నాను మిమ్మల్ని చూసి వేరే డీసీపీ కూడా ఉత్సాహం చెంది వాళ్ళు కూడా వారి ఏరియాలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈ సీసీటీవీ మూవ్మెంట్ ఏదైతే ఉందో మళ్ళీ ఈరోజు హైదరాబాద్ సిటీలో ప్రారంభమైందని మీ అందరికి తెలియజేస్తున్నాను దీని ద్వారా ఇప్పుడు ప్రజా ప్రతినిధులు ఏదో ఉన్నారో ఎమ్మెల్యే గారు కూడా మరి ఫండ్స్ నుంచి కొద్దిగా కేటాయించాలని కోరుతున్నాను అంటే వారు అనుకుంటారేమో అయ్యో 60 రకాలు వచ్చినాయి ఇక్కడ కానీ ముందు మేము తీసుకునే వాళ్ళం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీ గారిని రాజ్యసభ ఎంపీ కానివ్వండి లోక్సభ ఎంపీ కానీ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా అప్రోచ్ అవుతాం మీ కాన్స్టిట్యుయెన్సీ ఫండ్స్ నుంచి కొద్దిగా సీసీటీవీ కోసం కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాం తప్పకుండా ఇస్తారని ముందు కూడా ఇచ్చారు ఇప్పుడు కూడా ఇస్తారు అండ్ మీరందరూ ఎవరైతే చూస్తున్నారో ఇవ్వలేదో మీ దగ్గర కూడా వస్తాం సో దయచేసి మీకోసం ఈ ప్రాజెక్ట్ అంతా మీకోసం మీరు చూసారు కదా ఆ బావరియా గ్యాంగ్ మీకు చెప్పదలుచుకున్నాను ఒక మూటా అది పిక్ పాకెట్ గ్యాంగ్ క్యాల్కటా పోయి పట్టుకొచ్చారు ఇంకో గ్యాంగ్ 1 గంటలో 6 స్నాచింగ్స్ చేసింది బావరియా గ్యాంగ్ గాజియాబాద్ చెందిన గ్యాంగ్ 6 స్నాచింగ్ చేస్తే 1 గంటలో మాకు క్లిప్పింగ్స్ అన్ని వచ్చేసాయి ఆ 6గురు ముఠాది ఇద్దరిద్దరుగా విడిపోయి ఏ విధంగా మన సిటీలో వచ్చారు నేరమైన తర్వాత ఏ విధంగా ఆ 3 గ్యాంగ్స్ కూడా 3 రకాలుగా ఒకరు బస్సులో వెళ్ళిపోయారు ఒక ట్రక్లో వెళ్ళిపోయారు ఒకరు వేరే కార్లో వెళ్ళారు అదంతా కూడా మేము క్యాప్చర్ చేసుకున్నాము వాళ్ళు ఢిల్లీ చేరకముందు మా టీము ఫ్లైట్లో వెళ్ళి ఢిల్లీలో ఆగింది ఇంకో టీం వెళ్ళి గాజియాబాద్ వాళ్ళ ఊరు దగ్గర ఆగింది వాళ్ళు రాగానే ఒక 4-5 రోజులు తీసుకున్నారు భయపడి వస్తామంటే ఒక్కడు వచ్చాడు ఊరికి వాడిని పట్టుకున్నాం సో ఈ విధంగా నడుస్తుంది నేర పరిశోధన నేర స్వరూపం అనేది పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఈ స్నాచింగ్స్ హెచ్బీస్ దొంగతనాలు ఇవన్నీ బాగా తగ్గిపోయినాయి ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్ అయిపోయింది మొత్తము మీ ఎంతమందికి సైబర్ క్రైమ్తో ఎఫెక్ట్ అయింది ఇక్కడ ఈ హాల్లో పోయినాయా మీకు ఇంత లోన్ ఇస్తాము ఇంత ఇది ఇస్తాము అది ఇస్తాము అనేది లింక్ పంపిస్తారు మీరు అది క్లిక్ చేయగానే మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది
ఫిషింగ్ లింక్ అంటారు. దయచేసి ఎవరు కూడా తెలియని ఫోన్ కాల్ తెలియని లింక్ తెలియని మెసేజ్ కి స్పందించొద్దు. దయచేసి మీరు స్పందించకపోతే ఎవరు కూడా ఏమి చేసుకోలేరు. ఎవరు అనవసరమా ఉన్న వ్యక్తి మీకు సంబంధం లేని వ్యక్తి ఓటీపీ ఫోన్ చేసి ఓటీపీ బ్యాంక్ డీటెయిల్ అడిగాడంటే మీకు అనుమానం రావాలి. ఎవరికి కూడా అది ఇవ్వద్దు. దయచేసి రెండు చర్యలు తీసుకుంటే మీకు సైబర్ క్రైమ్ లో పూర్తిగా సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు దొంగలు కూడా ఏసీలో కూర్చొని చేస్తే బెటర్, రోడ్ల మీద కష్టపడాలి ఎందుకు, ఎట్టైనా హైదరాబాద్ పోలీస్ పట్టుకుంటుంది కదా అనే భయంతో వాళ్ళు సైబర్ క్రైమ్ వైపు వెళ్తున్నారు. సో ఈ విధంగా మేము తొందర తొందర పట్టుకుంటాం. గత సంవత్సరం కేవలం 48 స్నాచింగ్స్ జరిగాయి. ఒక నేను డీజీపీగా ఉన్నప్పుడు 600 జరిగేది. సో నేర స్వరూపం అనేది పూర్తిగా మారిపోయింది. మీరు ఇంకా ఈ సీసీటీవీస్ పెడితే రోడ్డు పైన అటువంటి నేరాలు అన్ని కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. నేరాలే కాదు, సామాజికంగా ఏదైతే వేరే అవరోధాలు ఉన్నాయో, వేరే సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సామాజికంగా ఆర్థికంగా ఏదైతే వస్తాయో, దాని అన్నిటిపైన ఒక డిటరెన్స్ లాంటిది ఉంటుంది. అందరు జాగ్రత్తగా ఉంటారు, అరే కెమెరాలు ఎక్కడ ఉన్నాయో ఏంటి, మనం తప్పు చేయొద్దు, మనం అమెరికా పోయినప్పుడు ఎందుకు భయపడతాం, అమ్మో ఉల్లంఘిస్తే ఏదో ఫైన్ వస్తుంది, $500 ఫైన్ వస్తుంది అని భయం. కానీ ఇక్కడ కెమెరాస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా నిమిషాల్లో ఎవరు ఏం చేశారనేది తప్పకుండా తెలుస్తుంది. గల్లీ గల్లీలో, వీధి వీధిలో, బస్తీ బస్తీలో కెమెరాస్ ఉన్నాయి. నేను సైతం కెమెరాస్ తప్పకుండా మాకు సీసీటీవీ ఫుటేజ్ లభిస్తుంది. ఈ భయం అనేది ప్రజల్లో ఉండాలి. తప్పు చేయకుండా ఉంటారు, మంచిగా ఉన్న వాళ్ళు 90% ఉంటారు, 5% నేరస్తులు, తప్పు చేసేవాళ్ళు క్రిమినల్ నా కొడుకులు ఉంటారు. ఇంకా వారికి ఆ భయం అవసరం. మేము మమ్మల్ని చూస్తుంది థర్డ్ ఐ అన్నారు శివుని మూడో కన్ను. దీని గొప్ప విషయం ఏంటంటే నిద్ర అవసరం లేదు, తిండి అవసరం లేదు, 24 గంటలు పనిచేసే ఒకడే ఎవరు, సీసీటీవీ. మనం అంటే ఇక మనుషులము, అప్పుడప్పుడు నిద్ర కావాలి, 3 సార్లు తినాలి, డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, దానికి ఏం రాదు, ఏం లేదు. దాని మంది ఏంటంటే ఒకసారి కొని పెట్టేస్తే అప్పుడప్పుడు రిపేర్ చేసుకోవాలి అంతే, ఒక సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ చేసుకొని పెట్టుకోవాలి, దానికి మంది అంతే. సో ఇంత చిన్న ఖర్చుతో, తక్కువ ఖర్చుతో మనము మన నగరాన్ని ఒక సేఫ్ సిటీగా పూర్తిగా మార్చేసాము, దాన్ని కొనసాగించాలని మీ అందరినీ ప్రార్థిస్తూ ఈరోజు ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసిన మన పోలీస్ ఆఫీసర్స్, డీసీటీ అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ మీరందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.